అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి అర్ధరాత్రైనా తమ సేవలను అందించడానికి జవాబుదారితనంగా ఉండటానికి ఎప్పటికప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు చేరవేయటానికి సలహాలు సూచనలు వెంటనే తెలుసుకోవడానికి వీలుగా అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్లను ఉచితంగా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలోని 142 మంది అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తున్న అంగన్వాడీ టీచర్ల సేవలకు గుర్తింపు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వారి అంగన్వాడీ టీచర్ల శ్రమను గుర్తించి వారి జీతాన్ని 10,500 నుండి 13,650కి, మినీ అంగన్వాడీ టీచర్ల జీతాన్ని 6,000 నుండి 7,800కి, హెల్పర్ల జీతం 6,000 నుండి 7,800కి పెంచడం జరిగింది. పెరిగిన జీతాలు కూడా ఈ నెల నుండి చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎంపీపీ శ్రీమతి అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజీ గంగారాం, వర్ణి ఎంపీపీ శ్రీమతి మేక శ్రీలక్ష్మి వీర్రాజు, ఉమ్మడి వర్ణి మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కవిత అంబర్ సింగ్, వర్ణి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవులు, వైస్ ఎంపీపీ సత్కూరి సాయిలు, మండల రైతుబంధు అధ్యక్షులు తోట సంగయ్య, రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, చందూర్ మండల పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, చందూర్ సర్పంచ్, చందూర్ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, రుద్రూర్ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం, 5 మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఇంకా ఏదైతే మీకు ఫోన్ సదుపాయాలు కల్పించారో గంగారం కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఈరోజు ఇంత కోవిడ్ కష్టకాలంలో కూడా మీరు ప్రజలకు ఇచ్చిన సేవ మరవలేని సేవ. ఎందుకంటే అందరూ భయపడుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి మనందరూ తెలుసు కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అది ఏంటో మీకు తెలియదు మాకు తెలియదు, కానీ మేము మాత్రం అందరం ఇళ్ళలో కూర్చున్నాం. కానీ మీరు మాత్రము బయట గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ సేవలు అందించిన వారు మీరంతా. ఇటువంటి సేవలు ఎవరు మర్చిపోలేరు. ఈ 2 సంవత్సరాల నుంచి మీ కుటుంబ సభ్యుల్ని కూడా మర్చిపోయి పక్కన పెట్టి ప్రజలే మా కుటుంబ సభ్యులు అనుకొని ఈ కోవిడ్ కష్టకాలంలో మనందరికీ సేవలు అందించి కోవిడ్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ వారికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అందరికీ చెప్పడంలో కానీ టీకాలు వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కానీ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కూడా వారి